శ్రీకాకుళం జిల్లాలో ఇళ్లపట్టాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతబొమ్మాళి మండలం గోవిందాపురంలో విచిత్రం జరిగింది. విద్యార్థినికి ఇంటి పట్టా అందజేశారు అధికారులు. దీంతో ఆందోళన నెలకొన్నట్లయితే తెలుస్తుంది. ఇళ్ల పట్టాల్లో పారదర్శకంగా ఉండాలని మరోపక్క సీఎం ఆదేశాలైతే జారీ చేశారు. సీఎం ఆదేశాలను ఒక పక్క అధికారులు తొంగలో తొక్కినట్లయితే తెలుస్తుంది. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు చెప్తున్నారు. విద్యార్థినికి ఇంటి పట్టా అందజేశారు అధికారులు. సీఎం ఆదేశాలను తొంగలో తొక్కినట్లయితే తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. భవానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా వచ్చిన తర్వాత ఇళ్ల పట్ట పంపిణీ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పేద ప్రజలకి అండగా ఉండాలి, పేద ప్రజలు అనే వాళ్ళకి ప్రతి ఒక్క పట్టాన్ని కూడా చేరివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చి పేద ప్రజలందరికీ కూడా ఈ నెల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇళ్ల పట్టాలు ఎటువంటి అవకతవకలు కూడా జరగకుండా ఉండాలంటూ కూడా సీఎం పూర్తిగా కూడా దీనిపైన దృష్టి పెట్టి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అనేక సార్లు చెప్పినప్పుడు కూడా ఇళ్ల పట్టాల్లో పూర్తి స్థాయిలో అవకతవకలు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇళ్ల పట్టాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కరిగా కూడా సీవీఆర్ న్యూస్ బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా కూడా 2 లక్షల పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఈ పట్టాల్లో చాలా మంది నిరుపేదలకే కాకుండా ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా మంది కూడా రాజకీయ కోణంలో చూసుకోనంటే మాత్రం అధికారులు ఇల్లు పట్టాలు ఇచ్చినట్లుగా కూడా సీవీఆర్ న్యూస్ బట్ట బయలు చేస్తుంది. అయితే ఇందులోని భాగంగానే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గోవిందపురం సచివాలయ పరిధిలో చేసినటువంటి ఇళ్ల పట్టాల అక్రమం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఇళ్ల పట్టాల్లో ఎటువంటి అవకతవకలు జరిగినది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా సంతబొమ్మాళి మండలం అధికారుల నిర్లక్ష్య తీరు ఈ రోజు జరిగినటువంటి ఇళ్ల పట్టాల అక్రమాల్లో వెలుగు చూసినటువంటి ఘటన ఒక నిదర్శనమని కూడా చెప్పొచ్చు. అయితే గోవిందపురం సచివాలయం పరిధిలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి ఇళ్ల పట్టాల అక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఇత్యర్థమవుతుంది. అయితే దీనిపైన అయితే మాత్రం సీవీఆర్ న్యూస్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో సంతబొమ్మాళి మండలంలో దాదాపుగా కూడా 2000 పైచీలకు ఇళ్ల పట్టాలు అక్రమంగా ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఒక అంతనాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన అయితే ఉన్నతాధికారులు పూర్తిగా దృష్టి పెట్టి ఆ మండలం జరుగుతున్నటువంటి ఇళ్ల పట్టాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని పెద్ద ఎత్తున కూడా మొత్తం దాని విచారం జరిపించాలంటూ కూడా చాలా మంది ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. అంతేకాకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో కొంతమంది సచివాలయ సిబ్బందే నేరుగా మామూలు కూడా వసూలు చేసి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా బహిరంగంగానే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినికి ఇప్పటికే కస్తూరుబా ఆశ్రమ పాఠశాలలో 16 సంవత్సరాలతో ఉన్నటువంటి మైనర్ బాలికకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం పట్ల అయితే మాత్రం సీవీఆర్ న్యూస్ అయితే మాత్రం ఇప్పుడు వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. అయితే సీవీఆర్ న్యూస్ బట్ట బయలు చేసినటువంటి ఇళ్ల పట్టాల్లో అక్రమాలపై అయితే మాత్రం ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా సంతబొమ్మలతో పాటు కూడా నందిగా మండలంలో కూడా అనేక అక్రమాలు జరిగినట్లుగా కూడా ఇప్పటికే సీవీఆర్ న్యూస్ కు సమాచారం ఉంది. అయితే ఇళ్ల పట్టాలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు బాగోతాయని అయితే మాత్రం సీవీఆర్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో బట్టబయలు చేసినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు భవానీ. థ్యాంక్ యూ శ్రవణ్.